కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ సిరీస్ ఎంతో సంచలనంగా నిలిచిందో అందరికి తెలిసిందే. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. కేజీఎఫ్ చాప్టర్ 2 ఏకంగా 1200 కోట్లకు పైగా వసూలను రాబట్టింది. ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా లెవెల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాడు. కేజీఎఫ్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు యష్. గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా గీతు మోహన్ దర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. ఈ సినిమాను కూడా కేజీఎఫ్ సిరీస్ లాగే ప్లాన్ చేస్తున్నారట. టాక్సిక్ సినిమాకు సీక్వెల్ కు కూడా ఉంటుంది. మేకర్స్ 2 భాగాలుగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంటుందన్నారు. ఇదిలా ఉంటే సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కీలక పాత్రలు నటిస్తున్నట్టుగా ప్రచారాలు ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇతర కమిట్మెంట్స్ కారణంగా కరీనా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. అయితే టాక్సిక్ 2 భాగాలుగా వస్తుందో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.